గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ శారదా వెంపటి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా చేస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ ఆస్థమా. ఆస్థమా అంటే ఏంటి? ఆస్థమా అంటే ఆయాసంతో వచ్చే లంగ్ వ్యాధి. ఈ వ్యాధి ఏంటంటే లంగ్లో మెయిన్ ప్యారంకైమా అంటారు, అంటే లంగ్లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఎయిర్వే ప్యారంకైమా. ఎయిర్వే అంటే గొట్టము, మన ట్రెకియా, దాని నుంచి వచ్చే రెండు గొట్టాలు, దాని నుంచి వచ్చే బ్రాంచెస్, ఒక చెట్టు కాండంలాగా ఉంటాయి ఇవన్నీ. ఈ చెట్టు కాండం తర్వాత చెట్టుకు ఆకుల్లాగా లంగ్స్ ఉంటాయి అటు ఇటు. సో ఈ ఆస్థమా అనేది ఈ చెట్టు యొక్క సన్న సన్న కాండాలని ఎఫెక్ట్ చేస్తుంది. స్మాల్ ఎయిర్వే డిసీజ్ ఆస్థమా అంటే. సో దీనికి గల లక్షణాలు ఏంటి? అందరికీ తెలిసినది ఏంటంటే ఆస్థమా అనే దాంట్లో ఆయాసం వస్తుంది. బట్ ఇది ఎంత సివియరు, అసలు ప్రతి ఆయాసము ఆస్థమానా కాదా అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి గల మెయిన్ కారణాలు ఏంటి? చాలామందికి చిన్నప్పుడే ఐదర్ డస్ట్ ఎలర్జీ వల్లనో, లేకపోతే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ వల్లనో, లేకపోతే వాళ్ళు ఉండే ఏరియా వల్లనో, ఎయిర్ పొల్యూషన్ వల్లనో చిన్నప్పుడే ఈ ఆస్థమా వ్యాధి సోకి ఉంటుంది. బట్ ఒకసారి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఆస్థమా అనేది న్యాచురల్గానే రికవర్ అయిపోతూ ఉంటుంది. బట్ కొంచెం మందికి చిన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అడల్ట్ ఏజ్లో వస్తుంది. ఇది అడల్ట్ ఆన్సెట్ ఆస్థమా. లేదా చిన్నప్పుడు ఒకసారి స్టార్ట్ అయ్యి మళ్ళీ టీనేజ్ ఇయర్స్ వరకు కనిపించని ఆస్థమా టీనేజర్ అయిన తర్వాత, లేకపోతే అర్లీ ట్వంటీసో, లేకపోతే లేట్ ట్వంటీసో థర్టీస్లోనే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఈ వ్యాధికి గల మెయిన్ లక్షణం ఆయాసం. ఆయాసం మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ ఆస్థమా ఉన్నప్పుడు దాన్ని సింపుల్ ఇన్హేలర్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. మోడరేట్ సివియర్ ఆస్థమాలు ఉన్నప్పుడు మాత్రం ఈ ఇన్హేలర్స్తో పాటు దానికి అవసరమైన ట్యాబ్లెట్స్ కూడా జతకూర్చాలి. అండ్ ఈ ఇన్హేలర్స్ని కూడా దానిలో ఉండే టైప్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసేది పెంచాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము? ఈ ఆస్థమా అనేది డయాగ్నోస్ చేయడానికి మనకి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాము. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో ఫస్ట్ లంగ్ కెపాసిటీ ఎలా ఉందో చెక్ చేస్తాము. తర్వాత బ్రాంకో డైలేటర్స్ అంటారు, అంటే ఈ స్మాల్ ఎయిర్వేస్ని కొంచెం విచ్చుకునేలా చేసే మందులు ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఒకసారి లంగ్ కెపాసిటీ చెక్ చేస్తాము. సో ఎవరికైనా లంగ్ కెపాసిటీ ఫస్ట్ తగ్గి ఈ ఇన్హేలర్స్ ఇచ్చిన తర్వాత లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయితే వాళ్ళకి ఆస్థమా ఉన్నట్లు. అలా కాకుండా ఇన్హేలర్స్ ఇచ్చినా కూడా లంగ్ కెపాసిటీ పెరగకపోతే దాని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు, అది వేరే జబ్బు. మోస్ట్లీ ఆస్థమాటిక్స్ అందరికీ ఇన్హేలర్స్ ఇవ్వంగానే ఎంతో కొంత రిలీఫ్ కనబడుతుంది. ఇది దీని మెయిన్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇవి కాక బ్లడ్ టెస్ట్లు, ఎలర్జీకి సంబంధించిన టెస్ట్లు చేయాల్సి వస్తుంది. సో హౌ టు మేనేజ్ ఆస్థమా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైతే ట్రిగర్ ఫ్యాక్టర్ ఉంటుందో ఆ ట్రిగర్ ఫ్యాక్టర్స్ని క్యాచ్ చేయాలి. లైక్ ఎక్కువ డస్ట్లో వెళ్తుంటే ఆస్థమా వచ్చేవాళ్ళు మాస్క్ వేసుకోవడము, లేదా స్మోకింగ్ వల్ల ఆస్థమా ట్రిగర్ అయ్యేవాళ్ళు స్మోకింగ్ మానేయడము, లేదా స్మోకర్స్ దగ్గర నుంచి అవాయిడ్ చేయడము, ఒకవేళ చిన్నపిల్లలకు ఆస్థమా ఉంటే ఇంట్లో స్మోకింగ్ అసలు మానేయడము, ఇట్లాంటివి ఇనీషియల్ థింగ్స్. తర్వాత ఎస్పెషలీ ఆస్థమా వింటర్ సీజన్లో ఎక్కువ అవుతూ ఉంటుంది. లైక్ అక్టోబర్, ఇప్పుడు ఉండే సీజన్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ సీజన్లో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి చల్ల పదార్థాలు, కోల్డ్ వాటర్ ఇట్లాంటివి అవాయిడ్ చేయడము, ఈవినింగ్ వెరీ కోల్డ్ వెదర్లో ఏదైనా మాస్క్ వేసుకోవడము, లేకపోతే మంచి కవరింగ్స్తో వెళ్ళడము, ఇవన్నీ జనరల్ మెజర్స్. నెక్స్ట్ ఇంకా సపోర్టివ్ మెజర్స్ ఏంటి? కొంచెం విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ డైటరీ మేనేజ్మెంట్స్. నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్. ఇవన్నీ చేసినా కూడా, లైక్ ప్రివెంటివ్ మెజర్స్ చేసినా కూడా ఆయాసం వస్తూ ఉంటే చెకప్ వచ్చినప్పుడు వీజింగ్ అంటారు, అంటే పిల్లి కూతల్లాగా వినిపిస్తాయి. ఈ పిల్లి కూతలు వినిపిస్తున్నప్పుడు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి, ఎందుకంటే ఇది సీరియస్ అయ్యే లక్షణం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆస్థమా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మైల్డ్ అంటే సింపుల్ ఇన్హేలర్స్తో గనక సింప్టమ్స్ మేనేజ్ అయిపోతే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ ఓన్లీ ఇన్హేలర్స్తోనే మేనేజ్ చేస్తాము. లేదు సింపుల్ ఇన్హేలర్స్ లైక్ సాల్బ్యూటమాల్ వీటితో అవ్వట్లేదంటే నెక్స్ట్ స్టిరాయిడ్ ఇన్హేలర్స్ కానీ, నెక్స్ట్ లెవెల్ ఇన్హేలర్స్ కానీ యాడ్ చేస్తాము. వీటి రెండింటి వల్ల కూడా కావట్లేదు అంటే కొన్ని మెడిసిన్స్ లైక్ స్టిరాయిడ్స్, అవి కాక డెరిఫిలిన్ కానీ వేరే సపోర్టివ్ మెడిసిన్స్ యాడ్ చేస్తాము. ఇంకా కూడా తగ్గకపోతే 100% ఆ పేషెంట్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అడ్మిట్ చేసిన పేషెంట్కి నెబులైజర్స్ ఇవ్వాలి, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఒకవేళ ఏదైనా లంగ్ ఇన్ఫెక్షన్ కూడా దాంతోపాటు ఉంటే దానికి సరిపడ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. సో ఈ పేషెంట్స్ని మాత్రం ఇన్ పేషెంట్లో మాత్రమే డీల్ చేయగలుగుతాము. ఇది ఓపీ బేసిస్ మీద కుదరదు.
అండ్ సిమ్టమ్స్ ఒకసారి రిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్హేలర్స్ పెట్టి డిశ్చార్జ్ చేస్తాము. ఈ ఇన్హేలర్స్ అనేది కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ టైంకి వాడుకుంటూ ఉండాలి. సిమ్టమ్స్ ఒకసారి రిజాల్వ్ అయిపోతే కొన్ని నెలలు ఆపేయచ్చు. మళ్ళీ వింటర్ సీజన్ అట్లా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ప్రివెంటివ్గా స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది మేనేజింగ్ ఆస్థమా. థ్యాంక్ యూ.